హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెవెన్లీ హోమ్మేడ్. సో లాస్ట్ బ్లాగ్ కంటిన్యూషన్ ఇది. లాస్ట్ బ్లాగ్ చూడకపోతే అక్కడికి వెళ్ళి చూసి వచ్చేయండి. అండ్ ఈరోజు మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం అన్నమాట. సో దానికోసమే నేను రెడీ అయిపోతున్నాను. బ్లష్ విత్ బ్రష్ అని చెప్పేసి వాళ్ళు రెడీ చేస్తున్నారు, మేకప్ ఆర్టిస్ట్ అన్నమాట. సో చాలా మంచిగా చేశారు. ఎలా రెడీ చేశారో ఇప్పుడు మీరే చూడండి. సో చూసారా ఇంత బాగా రెడీ చేశారో, హెయిర్ స్టైల్ అంతా కూడా వీడియోలో చూస్తారు మీరు. ఈ అవుట్ఫిట్ వచ్చేసి నేను శ్రీస్ బొటీక్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. అండ్ దాని నెక్ పీస్ వచ్చేసి క్లోజట్ లీవి అని చెప్పేసి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. డిస్క్రిప్షన్ బాక్స్లో అన్ని డీటెయిల్స్ని ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. లైక్ ప్రతిదీ దేనిది దేనికని ఒకసారి చూసుకుని మెసేజ్ చేసుకోండి మీకు ఏం కావాలో అది. అండ్ ఇక్కడ మన సత్యనారాయణ స్వామి వ్రతం స్టార్ట్ అయిపోయింది. సో పూజ అయితే ఆల్మోస్ట్ చాలా పీస్ఫుల్గా జరిగిపోయింది. అంటే నేను చాలా హరిబరి అవుతుందేమో, మనకి అసలే ఏమీ తెలియదు, రెడీ అవ్వడానికి లేట్ అవుతుందేమో, లేకపోతే ఏదైనా మర్చిపోతామేమో గమ్మునని చాలా భయపడ్డాను. కానీ ఆల్మోస్ట్ అత్తయ్య వాళ్ళు ఉండటం వల్ల మెయిన్గా చాలా పీస్ఫుల్గా జరిగిపోయింది. అంటే అత్తయ్య మొత్తం వంట దగ్గర అయితే అత్తయ్య చూసుకున్నారు. అసలు నేను వెళ్ళను కూడా వెళ్ళలేదు, రావద్దన్నారనమాట. ముందు రోజే చెప్పారు నువ్వు మంచిగా రెడీ అయిపో టైంకి, నేను టైంకి వంట దగ్గర చూసుకుంటాను, నువ్వు అసలు రావద్దు అని. సో హౌస్ హెల్పర్ ఉన్నారు, సో హౌస్ హెల్పర్ హెల్ప్ తీసుకుని ఇంక అత్తయ్య చేసేసారనమాట. సో ఇంకా ఆల్మోస్ట్ అన్నీ టైంకి జరిగిపోయాయి, అన్నీ అనుకున్నట్టే పీస్ఫుల్గా అందరూ వచ్చారు, చాలా మంచిగా అనిపించింది. నిజంగా సత్యనారాయణ స్వామి పూజ వ్రతం అంటే చాలా పీస్ ఆఫ్ మైండ్ అనిపిస్తుంది కదా. సో ఈ వ్రతం చాలా 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 పీస్ ఆఫ్ మైండ్ అనిపిస్తుంది ఇది చేసుకుంటే మాత్రం, నాకైతే అనిపించింది. సో మెయిన్గా మేము అనుకోవడానికి రీజన్ ఏంటి అంటే గృహప్రవేశం టైంలో చేసుకుంటాం కదా సత్యనారాయణ స్వామి వ్రతం. సో అదే చేసుకోవడం అంటే ఇంటికి వచ్చి నియర్గా 1.5 ఇయర్ అంటే 2 ఇయర్స్ అయిపోతుంది. సో ఆల్మోస్ట్ ఇంకా చేసుకోలేదు, ఇంకా కోవిడ్ వల్ల అది వల్ల ఇంకా అలా అనిపించింది. సడన్గా ఎందుకో అనిపిస్తూ ఉంటుంది కదా ఒక్కొక్కసారి, ఏదో మనశ్శాంతి లేదు, ఏదో గందరగోళంగా అనిపిస్తుంది. అలా అనిపించినప్పుడు ఒకేసారి నేను మొక్కుకున్నాను అన్నమాట చేసుకోవాలి అని. బట్ మనకు అన్నీ తెలియదు, ఎలా ఫాలో అవ్వాలి ఏంటి అంటే పూజారి గారు ఆల్మోస్ట్ అన్నీ చెప్పేస్తారు ఏం కావాలి ఏంటి అని. కాకపోతే చాకీ కూడా అత్తయ్య ఇస్తున్నారు హారతి. సో క్యూట్ కదా. సో అలా అనిపించింది నాకు సడన్గా. సో పూజారి గారు అన్నీ ఇస్తారు కానీ ఎందుకో కొన్ని కొన్ని డౌట్స్ ఉండిపోతాయి కదా. సో అందుకని చెప్పేసి అత్తయ్య వాళ్ళు ఉన్నప్పుడు చేసుకుంటే మనకు కూడా తెలుస్తుంది ఎలా చేసుకోవాలి ఏంటి, దాంట్లో రూల్స్ ఏంటి అని. సో మంచిగా జరిగింది అంతా. అయితే హలో అండి, ఈరోజు బ్లాగ్లో నేను స్కిన్ కేర్ గురించి చిన్న రివ్యూ కూడా షేర్ చేసుకుంటాను. సో ఎవరం కూడా స్కిన్ మీద డార్క్ స్పాట్స్ కానీ బ్లెమిషెస్ కానీ ఉండాలి అని అనుకోము. సో మార్కెట్లో చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి మనకి స్పాట్లెస్ స్కిన్ ఇస్తాము అని చెప్పేసి ఉంటాయి, బట్ చాలా ప్రొడక్ట్స్ వరకు మన ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ కాలేవు. బట్ నేను ఈరోజు చెప్పబోయేది మీ ఎక్స్పెక్టేషన్స్ ని తప్పకుండా రీచ్ అవుతుంది. ఎందుకంటే నేను రీసెంట్ గా చూసాను మెక్సామీటర్ మీద ల్యాబ్ టెస్ట్ చేశారు. ఆ ల్యాబ్ టెస్ట్ లో ఏంటి అంటే
ఈ డెర్మాకో వాళ్ళది 10% విటమిన్ సి సీరం అనేది 1.7 times మోర్ ఎఫెక్టివ్ గా డార్క్ స్పాట్స్ ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. మినిమలిస్ట్ 10% ఫేస్ సీరం తో కంటే కూడా ఈ డెర్మాకో వాళ్ళ 10% విటమిన్ సి సీరం అనేది 1.7 times మోర్ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది మన డార్క్ స్పాట్స్ ని తగ్గించడానికి వితిన్ 14 days లో. ఈ విటమిన్ సి రేంజ్ లో ఫేస్ వాష్ కూడా ఉంది, 2% విటమిన్ సి డైలీ ఫేస్ వాష్. సో ఇది కూడా యూజ్ చేస్తే మీకు మంచి ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. సో ఫేస్ వాష్ ఎలా యూజ్ చేయాలి అంటే, ఫేస్ పైన జనరల్ అమౌంట్ ఆఫ్ ఫేస్ వాష్ ని తీసుకుని సర్కులర్ మోషన్ లో జెంటల్ గా అప్వర్డ్ సర్కులర్ మోషన్ లో మసాజ్ చేసుకోండి. తర్వాత రిన్స్ చేసుకోండి లూక్వామ్ వాటర్ తో, అలాగే ప్యాట్ డ్రై చేసేయండి. ఇది ఎవ్రీడే యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీని తర్వాత మనం 3 to 5 drops ఆఫ్ 10% విటమిన్ సి ఫేస్ సీరం తీసుకుని ఎంటైర్ ఫేస్ కి నెక్ కి అప్లై చేసుకోవాలి, మసాజ్ చేసుకోవాలి జెంటల్ గా అది కంప్లీట్ గా అబ్జార్బ్ అయ్యేంత వరకు. సో ఇవి యూజ్ చేసినప్పుడు ఖచ్చితంగా మీరు బ్రాడ్ స్పెక్ట్రమ్ ఉన్న సన్ స్క్రీన్ ని అప్లై చేసుకోవాలి. అలాగే మీరు యూజ్ చేసే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీరు ఏమైనా ఒక ప్రొడక్ట్ ని పర్చేస్ చేసినప్పుడు డెర్మాకోలో మన ఆర్డర్ ని వాళ్ళు లింక్ చేస్తారు, మన పేరు మీద భూమితో ఎడ్యుకేట్ చేస్తారు చిల్డ్రన్ ని. సో వాళ్ళు ప్లెడ్జ్ చేసుకున్నారనమాట 10,000+ స్టూడెంట్స్ ని వాళ్ళు ఎడ్యుకేట్ చేయాలి అక్రాస్ ద ఇయర్ అని చెప్పేసి. సో ఇవైతే అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్, అలాగే ద డెర్మాకో.com వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉంటాయి. అలాగే 2022 కూపన్ కోడ్ యూస్ చేసుకుంటే మీకు ఎక్స్ట్రా 20% ఆఫ్ వస్తుంది ఓన్లీ ఎట్ వెబ్సైట్ అనమాట. సో తప్పకుండా ట్రై చేసి చూడండి. అండ్ మీరు కూడా దేవుడి బ్లెస్సింగ్స్ తీసుకోండి. యాక్చువల్లీ నేను అనుకుంటూ ఉంటాను అనమాట, లైక్ మీరందరు లేకపోతే నేను ఎంతో కొంత లైక్ నా మీద నమ్మకం ఇంతలా కొంచెమైనా ఉండేది కాదేమో. సో మీ అందరూ కూడా నాకు ఒక ఫ్యామిలీలో ఒక పార్ట్, ఇప్పుడు కొత్తగా కాదు ఎప్పుడో నా పార్ట్ అయిపోయారు. సో బై ద వే 350K అయ్యారు మన ఛానల్కి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు, నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. ఆ దేవుడి బ్లెస్సింగ్స్ తో పాటు మీ బ్లెస్సింగ్స్ కూడా ఉంటేనే నేను ఎంతో కొంత ముందుకు వెళ్ళగలుగుతాను. సో తప్పకుండా చూస్తూ ఉండండి వీడియోస్ని, కామెంట్ చేస్తూ ఉండండి, అవే మాకు ఒక సపోర్ట్ లాగా. సో తప్పకుండా మీ బ్లెస్సింగ్స్ కూడా మాకు ఇంపార్టెంటే. అధ్యాయాః ప్రారంభః అనగా మొదటి కథ. పూర్వం ఒకప్పుడు శౌనకాది మహామునులు కొందరు నైమిష అరణ్యమున కూడియున్న వారై సూత మహామునిని చూచి ఇట్లు అడిగిరి, ఏ వ్రతంబు చేసినా ఏ తపస్సు చేసినా కోరిన ఫలము సిద్ధించునో అట్టి దానిని తెలుపుమని మహామునులు సూతుల వారిని కోరిరి. వినుడు, పూర్వము ఉల్ఖాముఖుడు ఒక రాజు కలడు. అతడు ఇంద్రియములు జయించిన వాడు, సత్యవంతుడు. అతడు ప్రతిదినము దేవాలయముకు పోవుచో బ్రాహ్మణులకు విశేష దక్షిణమిచ్చి సంతోష పెట్టుచుండెను. అతని భార్య చాలా సౌందర్యవతి, మంచి గుణము కలది. ఆ దంపతులకు ఒకనాడు భద్రశీల నదీ తీరమున సత్యనారాయణ వ్రతము ఆచరించిరి. ఆ రాజు ఇట్లు వ్రతము చేయుచుండగా సాధువునొక వైశ్యుడు అనంతమైన ధనమును ఒక పడవను నింపుకొని వ్యాపారమునకై ఆ మార్గమును పోవుచు రాజు చేయుచున్నదంతయు చూచి తన పడవను ఒడ్డుకు పట్టించి రాజు యుద్ధకు పోయి ఇట్లు అడిగెను, ఓ రాజా, నీవిప్పుడు చేయుచున్న వ్రతము సవిస్తరముగా నాకు తెలుపగోరుచున్నాను. కీలకదలీవల మహా నైవేద్యం ఓం ప్రాణాయ స్వాహనాయ స్వాహ్యానాయ స్వా ఉదానాయ స్వాహ నైవేద్యంకి నీళ్లు చూపించి పక్కకు వదిలేసేయండి. మధ్యే మధ్యే పానీయం సమనాత్మనే చక్రవర్తితనో జాయాః సార్వభౌమాయం దదాదే మధ్యోదానీ ఏకదా బ్రాహ్మణ ఉపహరతి. హారతికి నీళ్లు చూపించి పక్కోమీ శ్రీరమా సైత సత్యనారాయణ స్వామీకి జై. చతుర్థోధ్యాయాః ప్రారంభః. సో
పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అంటే కథలు చెప్తారు కదా, సో యాక్చువల్గా అనుకున్నాను మీకు కూడా కథలన్నీ వినిపిస్తే బాగుంటుంది. యాక్చువల్గా షూట్ అయితే చేసాము మొత్తం, కానీ చాలా పెద్దదైపోతుంది, చాలా కథలు ఉంటాయి కదా. అంటారు కదా కథలు వింటే మనం పూజ చేసినంత పుణ్యం అని చెప్పేసి, అలా అనిపించింది మీ అందరికి కూడా వినిపిస్తే మీకు కూడా బాగుంటుంది అని. బట్ చాలా పెద్దదైపోయింది అందుకనే నేను పోస్ట్ చేయలేకపోతున్నాను. బట్ ఎనీవేస్ మీరు విన్నా వినకపోయినా సత్యనారాయణ స్వామి మొత్తం బ్లెస్సింగ్స్ అన్నీ చేయాలి మీ అందరినీ కూడా అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ జస్ట్ అయిపోయింది, ఇంకా నైవేద్యం అన్నీ పెట్టుకున్నాం. నైవేద్యం ఇంక ఇంట్లో అత్తయ్య మళ్ళీ ప్రిపేర్ చేశారనమాట. మామూలుగా లంచ్ బయట అనుకున్నాం కదా, ఇంకా జస్ట్ దేవుడి వరకు కొంచెం కొంచెం అత్తయ్య ప్రిపేర్ చేసేసారు. సో ఫైనల్లీ సో మచ్ ఆఫ్ పీస్. నోచిన వారికి నోచిన వరము, చూసిన వారికి చూసిన పని దర్శించే కన్నులే కన్నులట. తన కథ వింటే ఎవరికైనా జన్మ ధరించునట. ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం, అన్నవరములో వెలసిన దైవం శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ, నారాయణుని సేవకురారమ్మ. మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ. సో యాక్చువల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ నాకు ఏం మాట్లాడాలి, ఏం వాయిస్ ఎవరు ఇవ్వాలి ఇది అర్థం కావట్లేదు ఫస్ట్. నాకు పూజ అయిపోయింది ఓకే, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు ఫస్ట్ మీతో. అండ్ బ్యాక్ డ్రాప్ ఉంది కదండి, అది కూడా నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను, లాస్ట్లో చూపిస్తాను మళ్ళీ బ్యాక్ డ్రాప్ మీకు. యాక్చువల్గా చాలా అనుకున్నాను కానీ ఆ బ్యాక్ డ్రాప్ ముందు రోజు పెట్టడానికి కుదరలేదు. అక్కడ సోఫాలు ఇవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ ముందు రోజు జరపడం ఎందుకులే అని అనుకుని మార్నింగ్ అప్పుడు మేము బ్యాక్ డ్రాప్ని సెట్ చేసేసాము అలా అలా. బట్ ఇంకా మంచిగా సెట్ చేస్తే ఇంకా బాగుండుండేది అది. బట్ ఎప్పుడైనా కూడా మంచిగా అకేషన్స్ ఉన్నప్పుడు బ్యాక్ డ్రాప్ అలా పెట్టుకుని డిజైన్ చేయించుకుంటే బాగుంటుంది. సో ఫైనలీ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ బ్లెస్సింగ్స్ అయితే తీసేసుకున్నాము. అండ్ ఇప్పుడు చేంజ్ చేసుకోవాలన్నమాట, పెడతారు కదా బట్టలు అవి, సో చేంజ్ చేసుకోవడానికి వెళ్ళాను. అండ్ ఇక్కడేమో ప్రసాదం పంచి పెడుతున్నారు అత్తయ్య. ప్రసాదం తింటే చాలా పుణ్యం అంట, అండ్ ప్రసాదం తినకపోతే ఆ టైంలో నాకు చాలా భయం ఉండదన్నమాట. చిన్నప్పుడు ప్రసాదం గురించి ఒక కథ ఉంటుంది కదా, ప్రసాదం తినలేదని అలా అయ్యింది అని చెప్పి, ఆ కథ విన్నప్పటి నుంచి చాలా భయం ఉంటుంది. ఈ ప్రసాదం అనే కాదు, ఏ ప్రసాదం అయినా తినకుండా ఉన్నాను అంటే నాకు చాలా భయం అనిపిస్తుంది. సో అందుకనే ముందు వెళ్ళి ప్రసాదం నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా కొంచెం తినేస్తాను, సో అదొక భయం ఉంటుందన్నమాట. సో అందరూ వచ్చారు ఇంచక్క, నాకైతే అది బాగా అనిపించింది ఫస్ట్ టైం అనమాట. మన ఇంట్లో అంటే గృహ ప్రవేశం టైంకి ఎవరు లేరు, అప్పటికి ఎవరు రాలేదన్నమాట మా గృహ ప్రవేశం టైంకి. ఏంటంటే ఆ టైంలో ఏంటి అంటే కబోర్డ్స్ అవన్నీ
కట్టించుకోకుండానే గృహ ప్రవేశం చేసేసుకున్నాం, ఎందుకంటే మళ్ళీ ఆ టైంలో ఏమన్నా పాడవుతాయేమో అని చెప్పి. సో దానివల్ల ఆ టైంలో ఎవ్వరు లేరు గృహ ప్రవేశం టైంకి. సో ఇదే ఫస్ట్ అనమాట, మన ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ ఏదో జరుగుతుంది అందరినీ ఇన్వైట్ చేయగలమంటే ఇదే ఒక్కటే జరిగింది ఇప్పటి వరకు. సో ఏమైనా చిన్న చిన్నవి ఉన్నా కూడా మన అక్కడ అత్తయ్య వాళ్ళ ఇంట్లోనో మమ్మీ వాళ్ళ ఇంట్లోనో చేసుకుంటాం కదా, సో అందుకనే చెప్పేసి ఫస్ట్ టైం చేసుకుంటున్నామని చెప్పి అందరినీ ఇన్వైట్ చేశాము. అండ్ అందరూ మంచిగా వచ్చారు, పూజ అయ్యే వరకు కూడా కంప్లీట్గా ఉన్నారు, చాలా హెల్ప్ కూడా చేశారు. సో ఫైనల్లీ చాలా పీస్ఫుల్గా సత్యనారాయణ స్వామి వ్రతం జరిగిపోయింది. అండ్ ఇప్పుడు అవుట్ఫిట్ కూడా చేంజ్ చేసుకుని రావాలి కదా. యాక్చువల్గా ఏమైందంటే కరెంట్ లేకపోవడం, పవర్ పోయిందని చెప్పాను కదా, ఫస్ట్ పవర్ పోయిందనమాట స్టార్ట్ చేసే ముందే. సో దానివల్ల కొంచెం లేట్ అయిపోయింది లంచ్ టైంకి. సో ఆయనేమో లంచ్ తీసుకురావడానికి వెళ్ళారు అండ్ నేనేమో రెడీ అయిపోయాను. ఈ వీడియో అంతగా పెద్దగా తీయలేదు ఇంకా మేము ఈ అవుట్ఫిట్లో. ఇది వచ్చేసి ఎథ్నిక్ పట్టు శారీస్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను, మంచి బ్యూటిఫుల్ శారీ. అండ్ దీనికి వేసుకున్న జ్యువెలరీ వచ్చేసి పద్మా బొటిక్ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. సో మొత్తం డీటెయిల్స్ అనే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, కన్ఫ్యూజ్ అవ్వకుండా చూసి ఒకవేళ మీకు ఏమైనా నచ్చితే తీసుకోవాలనుకుంటే తీసుకోండి. సో ఫైనల్లీ ఇంకా రెడీ అయిపోయి కిందకు వచ్చానమాట. సో ఇక్కడ ఇంకా లంచ్ సర్వ్ చేస్తున్నాను. సో ఆయన వెళ్ళి లంచ్ తీసుకొచ్చారు, అప్పటికే 2:00 అయిపోయింది, ఇంకా చాలా లేట్ అయిపోయింది కదా అని చెప్పి ఇంకా కిందకి వెళ్ళిపోయామన్నమాట. సో ఇక్కడ అందరు లంచ్ ఇంకా కంప్లీట్ అయిపోయింది, ఇంకా వాళ్ళు అయిపోయాక ఇంకా మేము పైకి వచ్చేసామన్నమాట, ఇంకా అందరూ వెళ్ళిపోయారు. సో ఇంకా పైకి వచ్చి తిందాంలే అని చెప్పి ఇంక అన్నీ ప్యాక్ చేసుకుని వచ్చి పైకి వచ్చి భోంచేస్తున్నాము. యమ్మీ యమ్మీ, అసలు ఆ లంచ్ కూడా భలే కుదిరిందండి. మొత్తం బయట నుంచి తెచ్చాం కానీ చాలా మంచిగా అనిపించింది టేస్ట్ అది. సో మేము ఫస్ట్ టైం గ్రూప్ ప్రవేశం టైం అప్పుడు ఒకటి చేసేవాళ్ళు, అప్పుడు ఏవైతే ఇచ్చామో అక్కడే ఇచ్చామన్నమాట. మళ్ళీ చాలా మంచిగా ఉంది, చాలా యమ్మీగా అనిపించింది లంచ్ కూడా. సో లంచ్ మంచిగా పెడితేనే కదా అందరూ హ్యాపీ ఉంటారు. సో అది మేము బాగా బిలీవ్ చేస్తాము లంచ్ విషయంలో, అంటే లంచ్ అయినా డిన్నర్ అయినా ఏదైనా అన్నం విషయంలో టేస్టీగా ఉండాలి, అందరూ తృప్తిగా తినాలి అనేది బాగా బిలీవ్ చేస్తాము. సో ఐ హోప్ అందరూ హ్యాపీగా ఉన్నారు ఆ లంచ్కి అనుకుంటున్నా, అంటే టేస్ట్ వైజ్. సో అది. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి లేజర్ ట్రీట్మెంట్ గురించి చాలామంది అడుగుతున్నారు. యాక్చువల్లీ సత్యనారాయణ స్వామి వ్రతం అయిన తర్వాత 1 గ్యాప్ ఇచ్చి లేజర్ చేయించుకున్నాను అనమాట ఐస్కి. సో లేజర్ ఆపరేషన్ దాని డీటెయిల్స్ అని నెక్స్ట్ వీడియోలో వస్తాయి, మీకు వెయిట్ చేస్తూ ఉండండి. చాలా చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అది. సో ఈ రోజు అయితే ఇక్కడతో వీడియో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. బాయ్ బాయ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ టేక్ కేర్, సీ యూ.